రాష్ట్రంలో విలువలు లేని మహిళ, సంస్కారం లేని మహిళ, నీతి లేని మహిళ ఎవరైనా ఉంది అంటే అది వైఎస్ భారతిరెడ్డి మాత్రమే. తన భర్త అధికార పీఠం కోసం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోల్ పనులు చేయడం కోసం ఏ స్థాయికైనా దిగజారిపోతారని చెప్పి మళ్ళీ 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 రుజువు చేసుకుంటూనే ఉన్నారు. ఈ మహిళ అని చెప్పుకోవడానికి కూడా చాలా సిగ్గుగా ఉందండి. భారతిరెడ్డిని ఒక ఆడది అని చెప్పుకోవడానికి ఆడ జాతికి కూడా సిగ్గుపడేంత దౌర్భాగ్యం అన్నమాట అది మనకు, మాకు మహిళలకి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర మహిళలకి. తన భర్త అధికారం కోసం ప్రతిపక్ష నాయకుల భార్యలపైన ఇష్టానుసారంగా కథనాలు రాస్తుంది, ఇష్టానుసారంగా ఫేక్ వీడియోలు వేపిస్తుంది, మార్ఫుడ్ వీడియోలు వేపిస్తుంది, ఫేక్ ఆడియోలు తయారు చేపిస్తుంది. ఇదంతా కూడా సాక్షి అనే ఒక అడ్డాలో తయారు చేయించి వారి బులుగు పేటిఎం బ్యాచ్ చేత బయటికి తీసుకొచ్చి ట్రోలింగ్ అనే ఒక విష సంస్కృతిని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చిన మహిళ ఎవరితైనా ఉంది అంటే అది భారతిరెడ్డి మాత్రమే. ఏమమ్మా భారతిరెడ్డి, ఇద్దరి ఆడబిడ్డల్ని కన్నా సిగ్గుందా నీకు? రాజకీయంగా ప్రశ్నిస్తే తిరిగి రాజకీయంగా ప్రశ్నించడం తెలియకపోతే మూసుకుని మీ కొంపల్లో కూర్చోండి. అంతేగాని రాష్ట్రాన్ని శాసిస్తాం, మాకు మా తండ్రి పేరుంది కాబట్టి, తండ్రి ఒకప్పుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి వారసత్వాన్ని అడ్డం పెట్టుకుని పీఠాన్ని ఎక్కి మా ఇష్టం వచ్చినట్లు ఈరోజు మహిళలపైన దాడులు చేస్తామంటే చెప్పు తీసుకుని కొడతాం భారతిరెడ్డి చెప్తున్నాను. భువనేశ్వరి గారి పైన చేసిన డీప్ ఫేక్ ఆడియో గురించి మాట్లాడితే నా మీద మార్పులు చేపిస్తావా? సాక్షి పేపర్ ఫాంట్, సాక్షి పేపర్కి సంబంధించిన కలరింగ్ మొత్తం ఆ పేపర్లో ఉంది. నలుగురు మహిళల్ని నాతో పాటు న్యూడ్ పిక్స్ వేసి ఆర్టికల్స్ రాయిపించి సాక్షి అడ్డాలో తయారు చేయించి నీ కుక్కలకి పంపిస్తావా ట్రోల్ చేయమని? అంతకు మించి ఇంకా మాట్లాడుతున్నాము, ఇంకా మేము గట్టిగా ఉన్నాము, ఇంకా మేము మనోధైర్యంగా నుంచున్నాము అని చెప్పేసి సిగ్గులైంది పార్న్ వీడియోస్ తీసుకొచ్చి బ్లర్ చేయించి ఇది ఈమె అని చెప్పించి ఈరోజు మళ్ళీ ట్రోల్ చేపిస్తోంది. సజ్జల భార్గవ రెడ్డి గారిని, వాడి పెళ్ళాన్ని, ఈ భారతిరెడ్డిని, జగన్ రెడ్డిని, నలుగురిని నుంచోబెట్టి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడది చెప్పు తీసుకుని కొడితే అప్పుడైనా వీళ్ళకి సంస్కారం వస్తుందేమో. ఎందుకంటే తల్లిని చెల్లిని కూడా గౌరవించలేని సన్నాసిదవ జగన్మోహన్ రెడ్డి అయితే భారతిరెడ్డి ఇంకెంత వెదవై ఉంటుందో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. ఇంతటి నీచపు సంస్కృతిని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చి మహిళ గొంతు కూడా బయటకు వినిపించడానికి భయపడే విధంగా తయారు చేస్తుంది ఈ భారతిరెడ్డి. పేపర్ ఉంది కదా, మీడియా ఉంది కదా, టెక్నాలజీ మన చేతుల్లో ఉంటుంది కదా, ఇష్టానుసారంగా రాస్తానంటే భారతిరెడ్డి నీ బతుకు బాగోతలన్నీ కూడా బయట పెట్టే రోజు వెక్కి వెక్కి ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళల్ని కానీ, ఎందుకు ప్రతిపక్ష నాయకుల భార్యల్ని కానీ, లేకపోతే ప్రతిపక్ష మహిళా నాయకులను కానీ ఈ రకంగా ఇబ్బంది పెట్టానా అని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చే రోజు వస్తుంది. వాళ్ళందరూ ఉసురు కొట్టుకుని నువ్వు నీ పిల్లలు కూడా, నీకు ఉన్న ఇద్దరు ఆడబిడ్డలు కూడా ఇలాంటి బతుకు బతికామా, ఏంటి ఈరోజు మన పరిస్థితి, ఈ స్థాయిలో ఉన్నామేంటి, చిచ్చి ఇంత తప్పులు చేశామని చెప్పి కుమిలి కుమిలి ఏడ్చే రోజు వస్తుంది అనేది గుర్తుపెట్టుకో.